Namaste, welcome to YOYO TV. Telangana Rajakeeyallo, KCR Etela Madhya, Kontakalam, Rasavattara Poru Sagindi. Aithe aa tarvata evari vyavaharallo varu busy ayipoyaru. Aithe Kontakalanga Etela vyavaharam matram hot topic ga marindi. BJP balopetaniki ayana chestunna prayatnalapai charcha sagutondi. Ide samayamlo KCR saitham Etelani target chesinatlu telustondi. KCR తో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆయన ప్రభుత్వంలో వరుసగా రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఈటెల రాజేందర్ కుంది. అయితే KCR నిర్ణయాలని విధానాలని ఆయన ప్రశ్నిస్తూ ఉండడంతో మంత్రి పదవి నుండి తొలగించి అవమానించారు అని ఆయన మాట్లాడారు. దీంతో ఈటెల కారు దిగి కమలంగూటికి చేరారు. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని KCR ప్రయత్నం చేశారు. అయితే ఈటెల తన సత్తా ఏంటో KCR కి తన విజయం ద్వారా చూపించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి KCR ఈటెల్ని ఓడించడమే లక్ష్యంగా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవడం కోసం KCR వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముచ్చటగా మూడవసారి గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం కూడా ఇవ్వకూడదని చూస్తున్నారు. అలాగే ప్రతిపక్షాల్లో బలమైన నాయకుల్ని నిలువరించాలని గులాబీ ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్లాన్ చేసి బలమైన ప్రత్యర్థులకు చెక్ పెట్టి విజయం సాధించారు కూడా. అయితే ఇప్పుడు కూడా అదేవిధంగా సత్తా చాటాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన నేతలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో బీజేపీలో ఉన్న బలమైన నేతలపై ఈసారి గట్టిగానే ఫోకస్ పెట్టారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ప్రజాదరణ ఉన్నవారిని ఓడించడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీలో మొదటి నుండి ఉంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లని పక్కన పెడితే కొత్తగా ఆ పార్టీలోకి వెళ్లిన ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వారికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. వీరికి తమ స్థానాలతో పాటు కొన్ని స్థానాల్లో గెలుపు ఓటములని ప్రభావితం చేయగల సత్తా ఉంది. అందుకే వీరిని నిలువరించడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డిని చేవెళ్ల పార్లమెంట్లో ఓడించారు. ఇక కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరి మునుగోడు బరిలో దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఓడించారు. కానీ బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన ఈటెలని హుజూరాబాద్లో టచ్ చేయలేకపోయారు. ఈసారి మాత్రం ఈటెల రాజేందర్ని ఓడించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని ప్రకటించారు. ఇటు కోమటిరెడ్డిని మళ్లీ ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన నిలువరించాలని చూస్తున్నారు. అయితే ఈటెల సైతం KCR వ్యూహానికి ధీటుగా బదిలిస్తూ తన విజయ పరంపరని కొనసాగించాలని చూస్తున్నారు. ఇప్పటికే సెగ్మెంట్లో పర్యటిస్తూ మరింత బలపడే దిశగా అడుగులు వేస్తున్నారు ఈటెల రాజేందర్. ఇలాంటి నేపథ్యంలో KCR ఈటెలని ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.